అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ఖురాన్ మజీదులో రమదాన్ నెల యొక్క ఏ ఉపవాసాల గురించి అయితే ప్రస్తావించాడో, ఈ ఉపవాసాలు ఉండడం ఒక విధమైనటువంటి పుణ్యకార్యము మరియు ఒక విధమైనటువంటి ఒక మంచి పని అయితే, ఆడవారు ఉపవాసాలు ఉండడముతో పాటు మరొక పుణ్యకార్యము, మరొక మంచి పని చేస్తారు. ఆ పుణ్యకార్యము, ఆ మంచి పని ఏమిటి అంటే, వారు తమ నిద్రను త్యాగము చేసి మన కోసం పూర్తిగా ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయడం. చాలా ఈజీ అనుకుంటామండి మనం, కానీ చాలా త్యాగంతో కూడుకున్నటువంటి పని వాళ్ళకది. ఉదయాన్నే మనం 4 గంటలకు లేచి సహరీ చేయడానికి నానా బాధలు పడిపోతాం, మెల్ తిరిగిపోతుంటాం, ఇటు నుంచి అటు తిరిగిపోతుంటాం. ఆడవారు ప్రొద్దున్నే ఉదయం 3 గంటలకి, కొద్దిమంది అక్క చెల్లెళ్ళు అయితే 2:30 లేచి వారు పూర్తి ఆహార పదార్థాలు వండి మనల్ని లెగ్గొడుతూ వాళ్ళు నీరసం అయిపోతారన్నమాట. సోదరులారా, సోదరీమణులారా, ఈ పుణ్యకార్యం చాలా గొప్పదండి. ఆడవారు మనందరికీ కూడా ఇలాంటి పుణ్యకార్యాలు చేసి, మన ఆడవాళ్ళందరూ కూడా మన గురించి ఈ విధంగా వంట చేసి మనకు ఆహారం మన ముందు ఉంచి వారు చాలా గొప్ప పుణ్యకార్యం చేస్తున్నారు. అల్లా వారి యొక్క ఈ పుణ్యకార్యాలను తన దయతో అంగీకరించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఇందులో మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏమిటి అంటే, 1, ఎన్నోసార్లు లేపించుకోవడం. 2, టైం అయ్యేదాకా కంగారు పడకుండా, టైం అయిపోయిన తర్వాత బ్రష్ ఎక్కడెట్టావు, పేస్ట్ ఎక్కడెట్టావు అని చెప్పి వాళ్ళ మీద అరవడం. 3 తప్పు ఏమిటంటే, వారు చేసినటువంటి ఆహారాలకు లోటుపాట్లు చెప్పి వారు చేసినటువంటి మంచి పనిని పూర్తిగా మనం చులకనగా మాట్లాడటం. సోదరులారా, సోదరీమణులారా, మనం వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదండి, వాళ్ళు చేసిన పనిని మనం కాస్త దృష్టిలో పెట్టుకొని మనం వారిని తిట్టకుండా ఉంటే అదే చాలు. పొగడటం చాలా గొప్ప దర్జా. దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఇంట్లో వెళ్తారు. ప్రవక్త వారి భార్య ఉమ్మే సల్మా రదియల్లాహు తాలా అన్హా గారితో అడుగుతారు, ఉమ్మే సల్మా, తినడానికి ఏమైనా ఇంట్లో ఉందా అని. అప్పుడు ఆ యొక్క స్త్రీ, మన యొక్క తల్లి హజరత్ ఉమ్మే సల్మా రదియల్లాహు తాలా అన్హా ఏమంటారంటే, ఓ దైవ ప్రవక్త, ఇంట్లో ఏమీ లేదు, కేవలం సిర్కా మాత్రమే ఉంది అంటే, ప్రవక్త వారు అంటారు, సిర్కా చాలా మంచి ఆహారం, ఉమ్మే సల్మా నువ్వు సిర్కా చాలా రుచిగా వండుతావు అంటారు. వారు వండిన ఆహారాన్ని మనం పొగడాలి, పొగడకపోతే కనీసం తిట్టకూడదు. ఏ భార్య కోరుకుంటుందండి, నా భర్త ఉపవాసాలు ఉంటాడు కదా, బాగా బాధలు అనుభవించాలి, ఆకలితో ఉండాలి, ఏంటి బాగా కష్టపడాలని, మనకు ఉప్పు లేకుండా కారం ఎక్కువేసి బాధ పెట్టాలని కోరుకుంటారా? అల్లా క్షమించుగాక. కొద్దిమంది అక్క చెల్లెళ్ళు అయితే ఏమంటారో తెలుసా, డైరెక్ట్గా నాతో అంటారు, తమ్ముడు ఇన్ని పనులు చేస్తాం మేము, మీ బావగారు ఒక్క మాటతో తీసిపడేస్తారు, ఆ మాటకి మేము చాలా కుమిలిపోతాం అంటారు ఆడవాళ్ళు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ 3 తప్పులు కూడా ముఖ్యంగా మనం చేయకూడదు. 1, ఆలస్యంగా లెగడం. 2, ఆలస్యంగా లెగిసింది కాకుండా కంగారు పెట్టడం, వాళ్ళ చేతులు కాల్ చేసుకుంటారు మనం చేసిన పనులకి. 3, వారు చేసినటువంటి ఆహారానికి మనం పొగడకపోయినా పర్వాలేదు, తిట్టకూడదు. లోపాలు, వాళ్ళ యొక్క తప్పులు వెతికి వాళ్ళు అవమానించకూడదు. అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి అల్పుడైనటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో నా వినయపూర్వకమైనటువంటి క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. చాలామంది పర్ఫ్యూమ్స్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ఏంటంటే, నేను పట్టికలు కొరియర్ వారికి ఇస్తుంటే కొరియర్ వాళ్ళు 100 మందికి ఆర్డర్స్ అనేసరికి కాస్త ఇబ్బంది పడుతున్నారు వారు, అందుకే ఆలస్యం అవుతుంది, అందుకే నేను కొత్త ఆర్డర్స్ కూడా తీసుకోవడం లేదు. ఇన్షాల్లా ఈ ఆర్డర్లు 21 ఎన్నో ఉన్నాయండి వాళ్ళ 22 బాక్స్లో, వీటితో పాత ఆర్డర్లు అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇన్షాల్లా నేను కొత్త ఆర్డర్స్ తీసుకుంటాను. అలాగే కొద్దిమంది అడుగుతున్నారు, అఫ్రోజ్ మీ దగ్గర కాస్ట్లీ ఎక్కువైన మంచి పర్ఫ్యూమ్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటాయి భయ్, అల్హమ్దుల్లా, ఆ పర్ఫ్యూమ్స్ కూడా పంపుతాను, కానీ లేట్ అవుద్ది, దయచేసి మీరు క్షమించండి, తప్పుగా అనుకోకండి. 10 రోజులు మీరు లెక్కేసుకోండి, 10 రోజులు లెక్కేసుకోండి. ఇంకా ముందు పంపడానికి ప్రయత్నం చేస్తాను, కానీ 10 రోజులు లెక్కేసుకోండి, ఎందుకంటే ముందు ఇచ్చిన ఆర్డర్లు ఉండిపోతున్నాయి కదా. దానికోసం మీ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు,
ఆ ఆర్డర్స్ ముందు పంపాలి, ఈ ఆర్డర్స్ ఆలస్యం అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే అఫ్రోజ్ బేగ్ డబ్బులు వేసిన తర్వాత ఇంకా పర్ఫ్యూమ్స్ పంపట్లేదండి అనుకున్నారు. నాది ప్రాబ్లం కాదండి, కొరియర్ ముందు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళకి వెళ్తూ ఉండాలన్నమాట, లేకపోతే వాళ్ళు ఇంకా బాధపడతారు. దానికోసమే కాస్త ఆలస్యం అవుద్ది, కానీ మీకు రావడం అయితే పక్కా ఇన్షాల్లా. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. పర్ఫ్యూమ్స్ కోసం ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ పేరు, మీ ఊరు, మీ డిస్టిక్, అక్కడ పిన్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మొత్తం మీరు అడ్రస్ పెట్టండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.